చంద్రబాబుకు మరో షాక్. జూలై 5న బీజేపీలో చేరనున్న సూరి. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ధర్మవరంలోని తన కార్యాలయంలో సూరి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. టీడీపీకి రాజీనామా చేస్తూ లేఖను సూరి చంద్రబాబుకు లేఖ పంపినట్లు చెబుతున్నారు. కానీ ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే నెల మొదటి వారంలో సూరి బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అనంతపురం జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. పార్టీ మారతారనే ప్రచారం సాగుతున్న నేతలు కొందరు ఈ విషయాన్ని ఖండించారు. వరదాపురం సూరి టీడీపీని వీడతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిలు ఆయనతో మంతనాలు జరిపినట్లుగా చెబుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ మారాలని సూరి భావిస్తున్నట్లుగా సమాచారం. వరదాపురం సూరి పార్టీ మారితే తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించినట్లుగా సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వరదాపురం సూరి చంద్రబాబును కలిశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కూడా సూరి దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణాలతోనే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ అగ్రనేత, ఏపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రామ్ మాధవ్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సూరి చర్చించినట్లు సమాచారం. జూలై 5వ తేదీన అమిత్ షా సమక్షంలో సూరి బీజేపీలో చేరే అవకాశం ఉంది.